హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుగశ్రీ ధర్మ. మరి ఈ రోజు సుగశ్రీ ధర్మలో మనం వచ్చేసాము హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్నటువంటి రాజ్యలక్ష్మి హెరిటేజ్ బనారస్ శారీస్కి. మరి ఇవాల్టి లేటెస్ట్ అండ్ ట్రెండీ కలెక్షన్ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. సో మరి ఈ రోజు బనారసీ లేటెస్ట్ కలెక్షన్ మనకు చూపించడానికి రాజ్యలక్ష్మి హెరిటేజ్ బనారసీ శారీస్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి లేటెస్ట్ కలెక్షన్ అలాగే మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం రాజ్యలక్ష్మి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో మొదటిగా నేను మిమ్మల్ని అడగాలనుకుంది, చీరలు అంటే ఇష్టపడిన ఆడవాళ్ళు అయితే ఉండరు, అందరూ వెతుకులాట్లో ఉంటారు చీరల కోసం, ఏ ఫంక్షన్స్ వచ్చినా కూడా, పెళ్ళిళ్ళు వచ్చినా కూడా. మీరు ఎందుకు దీన్ని చూస్ చేసుకున్నారు, శారీస్ బిజినెస్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇస్ నాకు చీరలు అంటే చాలా ఇష్టం. చీరలు కట్టుకోవడం అన్నా, చీరలు కొనాలన్నా, ఎనీథింగ్ ఎక్స్ప్లోరింగ్ అరౌండ్ శారీస్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఫ్యాషన్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ నాకు. అండ్ మన సౌత్ ఇండియాలో వేసుకున్న చీరలు ఇండియాలో ఏ ప్రాంతంలో కూడా వేసుకోరు. సో ఐ థింక్ దట్స్ ద బెస్ట్ బిజినెస్ టు ఎక్స్ప్లోర్. ఇఫ్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్, సారీస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ మీ. సో ఇందులో కూడా శారీస్లో కూడా మెయిన్గా బనారస్ అనే పెట్టారు, అందులో కూడా హెరిటేజ్ బనారస్ శారీస్ అని చెప్పేసి. సో దీనికి రీజన్ ఏంటి బనారస్ని చూస్ చేసుకోవడానికి? సో నేను చీరల గురించి రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఉట్టి చీరలు అమ్మడమే కాదు, ఆ చీరలని ఇంకో తరాలకు ఇవ్వాలన్న ఐడియాతో స్టార్ట్ చేశానన్నమాట నేను. ఇప్పుడు మనం పాత జ్యువెలరీ ఎట్లయితే మన వచ్చే తరాలకు ఇచ్చుకుంటామో అట్లా నా చీరలు ఐ వాంటెడ్ ద ప్రజెంట్ జనరేషన్ టు గివ్ దెమ్ యాజ్ ఎ గిఫ్ట్. ఇప్పుడు మీ మదర్ అనుకోండి, మీ పెళ్ళికి తన చీరిచ్చిందనుకోండి, కెన్ యూ ఇమాజిన్ ది ఎమోషనల్ కనెక్ట్ యూ విల్ హ్యావ్ విత్ యువర్ మదర్? సో దట్ ఈస్ ద ఇంటెన్షన్, వీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దీస్ హెరిటేజ్ వీవ్స్. అండ్ ఆల్సో నాకు ఈ పర్టికులర్ బనార్సీ సారీస్ అంటే దే ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, దే ఆర్ వెరీ క్లోజ్ టు మై సోల్. అండ్ నా బిజినెస్ కూడా ఇట్స్ ఎ సోల్ వర్క్ ఫర్ మీ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ అర్నింగ్ మనీ అండ్ యునో డూయింగ్ బిజినెస్, ఇట్స్ ఐ ఆల్సో హ్యావ్ అ కమిట్మెంట్ బిహైండ్ దిస్ బిజినెస్. అండ్ ఇప్పుడు నాకు చీరలు ఇచ్చినప్పుడు ఐ వాంట్ గివ్ దెమ్ క్వాలిటీ, ఐ వాంట్ గివ్ దెమ్ రిలేషన్షిప్ విత్ అ సారీ, నాట్ జస్ట్ అ పీస్ ఆఫ్ క్లాత్ ఆర్ సంథింగ్. అండ్ మేము ఎప్పుడు కస్టమర్కి చెప్పినా కూడా, సో యూ సీ దట్ యూ పాస్ దిస్ సారీ ఆన్, సో యూ మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టి దాన్ని మెయింటైన్ చేసుకుంటే మీ కూతురికి మీ మనవరాలకు కూడా ఇదే చీర ఇవ్వచ్చు. సో వాళ్ళ ఇంపార్టెంట్ ఒకేషన్స్ ఉంటాయి కదా వాళ్ళ లైఫ్లో, దానికి ఈ చీర వేసుకున్నప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకోవాలి. సో దట్ ఈస్ ద కనెక్షన్ వీ వాంటెడ్ టు క్రియేట్ వెన్ వీఆర్ సెల్లింగ్ సారీస్ టు కస్టమర్స్. యా, చాలా మంచి లైన్ చెప్పారు మీరు. థ్యాంక్ యూ. అంటే ఎవరైనా కూడా శారీ తీసుకుంటే ఒక 2-3 times కట్టామా, ఆ తర్వాత పక్కకు పడేసామా అన్నట్టు ఉంటారు కదా. సో మీరు ఆ జ్యువెలరీని అయితే తరతరాలుగా వారసత్వంగా ఎలా ఇస్తారో, శారీని ఇవ్వడం అనేది చాలా కొత్త ఆలోచన, ఇది చాలా తక్కువ మందికి ఉంటుంది. సో బనారస్ శారీస్లో చాలా టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అండ్ కలర్స్ ఉంటాయి కదా. సో ఎలాంటి కలర్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ అవైలబుల్గా ఉన్నాయి? సో బనారసీ శారీస్ అంటే ఎప్పుడైనా ట్రెడిషనల్ కలర్స్, ట్రెడిషనల్ ప్యాటర్న్స్ ఏనండి, లైక్ రెడ్, బాటిల్ గ్రీన్ ఆర్ మంచి యెల్లోస్, ఇంకా డార్క్ కలర్స్, దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆర్ దాని అందం అప్పుడే మీకు తెలుస్తుంది బనారసీ శారీస్లో. సో పేస్టల్స్ అనేటివి లేటర్ ఆన్ స్టేజెస్లో ఫ్యాషన్లో రావడం వల్ల మేము సప్లై చేయడం స్టార్ట్ చేసాం, బికాస్ దెర్ ఇస్ అ డిమాండ్, ఐ హ్యావ్ టు సప్లై, బికాజ్ అల్టిమేట్లీ కస్టమర్కి ఏది కావాలో ఇవ్వడం అది నా బాధ్యత. సో ఆ కేటగిరీ పెట్టుకొని, క్లాసిక్ సెగ్మెంట్ పెట్టుకొని కూడా మేము వీ స్టార్టెడ్ గివింగ్ పేస్టల్ టోన్స్ అనమాట. అండ్ మేము ఏవైతే డిజైన్స్ నేస్తామో చాలా మటుకు పాత డిజైన్సే వీ ఫోకస్ అనమాట. అండ్ ఐ ట్రావెల్ అ లాట్ జస్ట్ టు క్రియేట్ దీస్ డిజైన్స్. ఇప్పుడు మన పురాతన గుళ్ళు కానివ్వండి ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చరల్, దెర్ ఆర్ సమ్ థౌజండ్స్ ఆఫ్ బ్యూటిఫుల్ టెంపుల్స్ ఇన్ ఇండియా. సో నేను ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 2 times ఐ ఎన్షోర్ ఐ ట్రావెల్ సో దట్ ఐ కెన్ గివ్ యూ వాట్ దిస్ కంట్రీ హ్యాస్ టు ఆఫర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెరిటేజ్. సో అక్కడున్న డిజైన్స్ మనం ఎంత పెద్ద ఆర్కిటెక్ట్ని పెట్టుకున్నా, ఎంత పెద్ద డిజైనర్ని టీంలోకి తీసుకున్నా ఆ ఇన్స్పిరేషన్ వాళ్ళకి రాదు. సో మై ఇన్స్పిరేషన్ ఆల్సో కమ్స్ అ లాట్ ఫ్రమ్ ద కల్చర్ అండ్ ద హెరిటేజ్ విచ్ మై కంట్రీ హ్యాస్ టు ఆఫర్. So that is an amazing platform, like you get to travel and also you get to explore these beautiful temples and also you can give amazing patterns and designs to the customers. So nothing I cannot ask for anything else. And also meeku varasatvam gurinchi cheppanu kada ee sarees, and also there is one very important thing which I want to create among the, you know, the customers today. It is about sustainability. అండ్ ఈ కాన్సెప్ట్ ఆఫ్ సస్టైనబిలిటీ నాకు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు లేదు కానీ, బట్ యాజ్ అండ్ వెన్ వీఆర్
you know, you spend a lot of time in your work and also the society. Sustainability అనేది ఎలా అంటే ఒక చీరను 3 సార్లు కట్టేసి అలా పక్కన పెట్టేయం కాకుండా దాన్ని ట్రై టు యూజ్ ఇట్ మోర్ నంబర్ ఆఫ్ టైమ్స్. సో అలా ఉన్నప్పుడు సో మీకు కొనాల్సిన అవసరం కూడా తక్కువ పడుతుంది అండ్ ఉన్నదాన్ని ఉపయోగం చేస్తున్నారనమాట మీరు. అండ్ దట్ వే యూ విల్ కాంట్రిబ్యూట్ లిటిల్ టు ద ఎన్వైర్న్మెంట్. సో బికాజ్ ఎందుకంటే ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీ వల్ల దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ ఎన్వైర్న్మెంటల్ వేస్ట్. ఐ కెనాట్ గివ్ యూ ద నంబర్స్. ఐ రియలీ డిడ్ మై రీసెర్చ్ అండ్ ఐమ్ గివింగ్ యూ దిస్ అడ్వైస్. సో ప్లీజ్ మీరు కొన్న చీరలు చాలాసార్లు వాడేలాగా కొంచెం ప్లాన్ చేసుకోండి. ఐ అండర్స్టాండ్ దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్ విత్ ద సొసైటీ అండ్ ఆల్ దట్ స్టఫ్, బట్ ఐ థింక్ అ లిటిల్ స్టెప్ టువర్డ్స్ ఎన్వైర్న్మెంట్ ఇస్ గ్రేట్. యా. సో శారీ బిజినెస్ అనేది చాలా ఈజీ టాస్క్ అని అనుకుంటారు, బట్ చాలా కష్టం. ఎందుకంటే ఒక శారీ కొనడానికి వెళ్ళినప్పుడు మనకి కలర్ నచ్చితే డిజైన్ నచ్చదు, డిజైన్ నచ్చితే కలర్ నచ్చదు, కలర్లో డిజైన్స్ కావాలనుకుంటాం, డిజైన్స్లో కలర్స్ కావాలనుకుంటాం. సో దీని వెనకాల చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. సో ఒక శారీ మన దగ్గరికి రావాలి అని అంటే ఆ ప్యాటర్న్ కానీ ఆ డిజైన్ కలర్ దీని వెనుక ఎంతవరకు ఉంటుంది? సో ఒక చీర మ్యానుఫ్యాక్చరింగ్లో ఇట్ ఈస్ మీరు అన్నట్టే చాలా పెద్ద టాస్క్ అండి. ఒకటి, ఐ హ్యావ్ టు గివ్ దెమ్ లేటెస్ట్ డిజైన్స్, మళ్ళా సేమ్ రిపిటేషన్ ఉండొద్దు. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ఫాలో వాట్ కలర్ ట్రెండ్స్ ఆర్ వాట్ ఫ్యాషన్ ట్రెండ్స్, అదొకటి. దట్ ఈస్ వన్ సైడ్. అండ్ అనదర్ బిగ్ మేజర్ ఛాలెంజెస్, బికాస్ వీ ఫోకస్ ఆన్ అ లాట్ ఆఫ్ సిల్క్స్, గివింగ్ దెమ్ అ కంఫర్టబుల్ పట్టు చీర విత్ లెస్సర్ వెయిట్ ఈజ్ ఆల్సో అ బిగ్ ఛాలెంజ్. అండ్ ఫర్ మీ అనదర్ ఛాలెంజెస్, ఐ విల్ నెవర్ కాంప్రమైజ్ ఆన్ ద క్వాలిటీ ఐ గివ్. ఐ డిమాండ్ ద ప్రైస్, బట్ ఐ ఎన్ష్యూర్ మై కస్టమర్స్ టేక్ అవే అమేజింగ్ క్వాలిటీ వీఆర్ ఆఫరింగ్ దెమ్. లైక్ దట్ ఈస్ వన్, ఇట్ ఈస్ అ గ్రౌండ్ రూల్ ఫర్ మీ. నేను క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. నేను అవసరం ఉంటే ఆ ప్యాటర్న్ మొత్తం చేంజ్ చేసి ఐ విల్ ఇన్వెస్ట్ లిటిల్ మోర్, బట్ ఐ సీ దట్ ఐ గివ్ దెమ్ ద క్వాలిటీ, బికాస్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ హెరిటేజ్. నేను మీకు క్వాలిటీ ఇవ్వకుండా హెరిటేజ్ గురించి మాట్లాడి మీరు ఆ చీరలు వేరే తరాలకు ఇవ్వాలంటే అది అయ్యే పని కాదు. సో అప్పుడు ఇంకా నా బిజినెస్ ఇట్ విల్ బికమ్ అ లై, విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఫర్ మీ. అండ్ ఆల్సో ఇంకొక ఆస్పెక్ట్ వచ్చేసి బడ్జెట్. సో విత్ సో మెనీ రైజింగ్ కాస్ట్, ఇప్పుడు చేనేత అనేది ఇట్స్ అ వెరీ డెలికేట్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఎవరికి అంతసేపు కూర్చొని నేయాలి, ఒక చీర వెనకాల 20 రోజులు 30 రోజులు కూర్చొని చేయాలంటే దట్ కాన్వర్జేషన్ ఈజ్ నాట్ ఈజీ. ఎందుకంటే వాళ్ళు చేసే కండిషన్స్ కూడా అలా ఉంటాయి అన్నమాట. సో ఎవ్రీబడి ఈజ్ డైవర్టింగ్ టువర్డ్స్ పవర్ లూమ్స్ నౌ. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ ఛాలెంజ్, వీ హ్యావ్ అట్లీస్ట్ ఒక 10 సెట్ ఆఫ్ డిఫరెంట్ ఛాలెంజెస్ వెన్ వీఆర్ యునో ఇన్ టు దిస్ ప్రొడక్షన్ లైన్ అండ్ స్టఫ్. యా. సో ఒక శారీ మీ కస్టమర్ ఆర్డర్ చేశాక మీరు శారీని వారణాసి వరకు వెళ్ళి డిజైన్ చేసి తీసుకొస్తారా? సో యూజువల్లీ ఎలా ఉంటుందంటే మాది ఆర్డరే కాకుండా మేము ఆల్రెడీ రెడీ చేసి కూడా ఉంచుతాం చాలా మటుకు కలెక్షన్. అండ్ వాట్ ఐ జెన్యున్లీ సజెస్ట్ ఇస్ ఎప్పుడైనా సరే మీరు ఏదైతే అవైలబుల్గా ఉందో అది చూసి వేసుకొని ట్రై చేసి తీసుకోవడమే బెటర్ అంటాను నేను ఆర్డర్ కన్నా కూడా. ఎందుకంటే వెన్ ఇట్ కమ్స్ టు ఆర్డర్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. ఇప్పుడు కొంచెం కలర్ ఇష్యూ వస్తుంది, కొంచెం డిజైన్ ఇష్యూ వస్తుంది. వీ టేక్ ఆర్డర్స్ బట్ దెర్ ఈస్ ఆల్వేస్ అ రిస్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో వీ మేక్ ఇట్ వెరీ క్లియర్ వెన్ వీ టేక్ అప్ ఆర్డర్స్ లైక్ దట్. అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్, ఉన్న కలర్ మీకు సూట్ అవుతుందో లేదో తెలియాలంటే రెడీగా ఉన్నది ట్రై చేసి తీసుకోవడం దానంత బెస్ట్. ఇంకా వేరే కన్ఫ్యూజన్ ఉండదు. అండ్ ఆల్సో మీరు హౌ యూ వాంట్ టు స్టైల్ ఇట్, మీ జ్యువెలరీ అనుకోండి, మీ మేకప్ అనుకోండి, అది కూడా యూ కెన్ ప్లాన్ బెటర్. సో రాజలక్ష్మి గారు, రాజలక్ష్మి హెరిటేజ్ బనారసీ శారీస్, సో మీరు వారసత్వంగా చీరలు అనేవి ఇవ్వాలి, ఇచ్చేలాగా ఉండాలి అని చెప్పేసి మీ బనారసీ శారీస్ని ప్రిఫర్ చేస్తున్నారు కదా. సో ఈ కలర్ కానీ ఒక డిజైన్ కానీ అంటే మనవలు మనవరాళ్ళు కూతుర్లు ఇచ్చేవరకు ఎన్ని రోజులు అలా ఉంటుంది, అంటే కలర్ షేడ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయి? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో నేను బిజినెస్ స్టార్ట్ చేసింది ఎలా, బికాజ్ నేను మా మమ్మీది పాత చీర కట్టుకునే అక్కడి నుంచే నా ఇన్స్పిరేషన్ స్టార్ట్ అయింది. నేను చిన్న ఉన్నప్పుడు తనది ఒక జార్జెట్ బిన్ని జార్జెట్స్ అని వచ్చేవి అప్పుడు, ఆ బిన్ని జార్జెట్ శారీ కట్టుకునే నాకు అక్కడి నుంచి ఈ బనారస్ శారీస్ అంటే అటాచ్మెంట్ పెరిగింది. అండ్ ఈరోజు నేను ఈ బిజినెస్ చేస్తున్నాను. సో ఆ రకమైన క్వాలిటీయే నేను ఇస్తున్నాను ఇప్పుడు. అండ్ అప్పుడు ఇంకా శారీలో లెంత్ బ్లౌజ్ అదంతా ఉండేది కాదు మా మమ్మీ పాత చీరల్లో. బట్ నౌ వీ ఎన్ష్యూర్ దెర్ ఈస్ యునో ఆల్ ద స్టాండర్డ్స్ ఆర్ అప్ టు ద మార్క్ టు ద కస్టమర్. అండ్ మీరు ఇప్పుడు బేసిక్ మెయింటెనెన్స్ చేసుకున్నారనుకోండి, కళ్ళు మూసుకొని 20-25 ఏళ్ళు ఈ డిజైన్స్ మీరు వేసుకోవచ్చు ఈజీగా.
అండ్ వీ ఆల్సో ఫోకస్ ఆన్ వెరీ ట్రెడిషనల్ ప్యాటర్న్స్. సో ఇఫ్ దెర్ ఇస్ వన్ సేయింగ్ ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా, సో మేము ఎప్పుడైనా వీ స్టిక్ టు అవర్ ఓల్డ్ ప్యాటర్న్స్. సో ఇట్లాంటి ఓల్డ్ ప్యాటర్న్స్ ఎలా అంటే, మీరు ఒక 30 ఏళ్ళు 50 ఏళ్ళు నా ప్రకారం అప్పుడు వేసుకున్నా కూడా అందరు తిరిగి చూసేవాళ్ళే కానీ అబ్బా ఇదేంటి ఇంత బోరింగ్ సారీ ఉంది అని ఇప్పటివరకు నేను విన్నదైతే లేదు. అండ్ ఇప్పుడు మా మమ్మీ సారీస్ ఉన్నాయి, ఇప్పుడు కూడా నేను ఎప్పుడన్నా ఒకసారి ఆ చీర కట్టుకున్నాను అనుకోండి అందరు అడిగేవాళ్ళే కానీ ఎవరు నెగిటివ్ కమెంట్ అయితే ఇప్పటివరకు ఎవ్వరు ఇవ్వలేదు. యా, బనారసి శారీస్ అనేవి వారణాసిలో తయారవుతాయి, సో మీరు అక్కడి వరకు వెళ్ళి మీరే స్పెషల్గా నేపించి తీసుకొస్తారు శారీస్? యా, నేను ఒక లాస్ట్ 9 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ వారణాసి వెళ్తున్నాను. సో చాలామంది మా రిలేటివ్స్లో చాలామంది అంటారు కాశీకి ఒక్కసారి వెళ్ళడమే ఎంతో అదృష్టం అని, అలాంటిది నేను ఎన్నో ఏళ్ళ నుంచి వెళ్తున్నాను. సో ఆ దేవుడి దయతో ఎస్, ఐ గెట్ టు ట్రావెల్ టు దట్ సిటీ అండ్ ఐ లవ్ దట్ సిటీ అలాట్. అండ్ నేను చాలా ఐఎమ్ అ వెరీ స్పిరిచువల్ పర్సన్, సో ఫర్ మీ నేను ఏదో చేసుకున్న పుణ్యం అన్నమాట. నాకు నా పనితో పాటు ఐఎమ్ ఏబుల్ టు విజిట్ దోస్ టెంపుల్స్ అండ్ ఎక్స్ప్లోర్ దట్ సిటీ. ఆ ఊర్లో అసలు శివుడి టెంపుల్ ఒక్కటే కాదు, ప్రతి గల్లీలో మీకు ఒక టెంపుల్ కనబడుతుంది అండ్ దాని వెనకాల ఒక స్టోరీ ఉంటుంది. అండ్ నాకు గుళ్ళన్నా పాత ప్లేసెస్ అన్న ఒక విపరీతమైన పిచ్చి, నాకు ఈ చీరలు అంటే ఎంత పిచ్చో ఆ టెంపుల్స్ అంటే కూడా నాకు అంతే పిచ్చి. సో దేర్ ఆర్ నో కంప్లైంట్స్, ఐ ట్రావెల్ టు వారణాసి ఎవ్రీ మంత్. ఓకే, సో శారీస్కి శారీస్ అలాగే దర్శనానికి దర్శనం రెండు అయిపోతున్నాయి. లాక్డౌన్ అప్పుడు కూడా ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు ట్రావెల్ యునో ఫర్ మై వర్క్ బికాస్ దట్ ఎంటైర్ ఫ్లైట్ వాజ్ ఎంప్టీ, లిటరలీ మేము ముగ్గురమే ఉన్నాం మొత్తం ఫ్లైట్లో. యా, సో చాలా వర్క్ ఉంటుంది అని మనం ఇందాకే మాట్లాడుకున్నాము. సో ఒకసారి నేయడానికి 15 డేస్ నుంచి 1 మంత్ పట్టవచ్చు, కొన్ని అయితే 6 మంత్స్ కూడా పడుతుంది బనారసి శారీస్, కొన్ని చీరలు అయితే 1 సంవత్సరం పడుతుందండి. సో మీకు ఎంత వర్క్ ఉంటుంది అంటే ఎన్ని డేస్ అక్కడ స్పెండ్ చేయాల్సి వస్తుంది? సో మేము థ్యాంక్స్ టు ద టెక్నాలజీ వీ యూజ్ అ లాట్ ఆఫ్ టెక్నాలజీ దీస్ లైక్ ఫోన్స్ అనుకోండి, వీడియో కాల్స్ అనుకోండి, మెయిల్స్ అనుకోండి, సాఫ్ట్వేర్స్ అనుకోండి. సో అలా చాలా వర్క్ పని మాకు ఫోన్ త్రూనే అవుతుంది, బట్ ద ఫైనల్ ప్రోడక్ట్ వెన్ ఇట్ ఈస్ రెడీ ఐ పర్సనలీ చెక్ ఎవ్రీథింగ్. సో బికాజ్ మనం చెప్పింది సరిగ్గా ఉందా, క్వాలిటీ ఆఫ్ సిల్క్ కరెక్ట్గా ఉందా, జరీ కలర్ సరిగ్గా ఉందా, మనం చెప్పిన కలర్ వచ్చిందా, సో ఇవన్నీ చూసుకోవడానికి మనకి టెక్నాలజీ సెట్ అవ్వదు బికాజ్ దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఫ్రమ్ ఫోన్ టు ఫోన్. సో ఐ పర్సనలీ గో దేర్ ఓన్లీ వన్స్ ద క్వాలిటీ చెక్ ఇస్ డన్, ఫినిషింగ్ అవుతుంది అప్పుడే స్టోర్కి వస్తుంది సారీ. ప్రతి ఒక్క చీర ఇట్ హ్యాస్ టు గో త్రూ మీ. ఇక్కడ మా దగ్గర ఇప్పుడు 600 సారీస్ ఉన్నాయి, ప్రతి ఒక్క చీర నా ప్రమేయం లేకుండా ఇక్కడ దాకా రాదు. సో అదైతే నాది గ్యారంటీ. వీ డూ ద సేమ్ క్వాలిటీ చెక్ ఫర్ ది అదర్ స్టోర్ హైదరాబాద్ అండ్ బెంగళూరు. సో క్వాలిటీ చెక్ అనేది ఇట్ ఈస్ నాట్ అ కాంప్రమైజ్ ఎప్పుడు కూడా. యా, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఎస్. సో ఒకసారి మా 130 వ్యూయర్స్ కోసం మీ దగ్గర ఉన్న శారీ కలెక్షన్ అలాగే డిజైన్ గురించి చెప్తారా? యా, సో మీకు ఏదన్నా కొత్తగా చూపించాలని ఉంది నాకు ఈ ఎపిసోడ్లో. సో బనార్సీ సారీస్ అంటే చాలా మటుకు పట్టు చీరలు అలా అనుకుంటారు, బట్ ఐ వాంట్ టు షో యూ అ డిఫరెంట్ క్యాటగిరీ టస్స జార్జెట్ అని. ఇప్పుడు నేను వేసుకుంది కూడా అదే అనమాట. సో దిస్ క్యాటగిరీ ఐ వాంట్ యూ టు ఎక్స్ప్లోర్ బికాజ్ ఇది కంఫర్ట్ పరంగా, ఫ్యాషన్ పరంగా అండ్ మీరు పెళ్ళికి ఆర్ పెళ్ళి ముందు తర్వాత అయ్యే ఫంక్షన్స్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ కొత్తగా సారీస్ అలవాటు చేసుకుంటున్న వాళ్ళకి అమేజింగ్ కంఫర్ట్ ఉంటుంది, వాళ్ళకి చీరలు అంటే ఇంకా ఇష్టం పెరుగుతుంది. సో ఆ కేటగిరీ నేను మీకు ఇవాళ చూపిస్తాను. దిస్ ఇస్ కాల్డ్ టస్స జార్జెట్. సో ఇప్పుడు ఇది ఉందండి. సో మీరు ఇది చూసారంటే మీకు చాలా రిచ్గా కనబడుతుంది, బట్ స్టిల్ ఇట్ హ్యాస్ దిస్ అమేజింగ్ ఫీల్, చాలా బాగుంటుంది. సో ఎనీబడి ఫ్రమ్ 20 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు ఇది వేసుకోవచ్చు. సో ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ హౌ యూ స్టైల్ యువర్ బ్లౌజ్. ఇప్పుడు మీరు కొంచెం యంగ్ జనరేషన్ అనుకోండి, స్లీవ్లెస్ ఆర్ షార్ట్ స్లీవ్స్ అట్లా ప్యాటర్న్స్ మీరు చేయవచ్చు అనమాట. అండ్ ఆల్సో దెర్ ఇస్ దిస్ వన్ స్పెషల్ సారీ ఇన్ ద సేమ్ కేటగిరీ. సో ఇది మీరు దూరం నుంచి చూస్తే ఇది ప్రింట్ అనుకుంటారు, బట్ ఇది యాక్చువల్లీ మొత్తం నేత. దిస్ సారీ వీవ్ డన్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ 8 మంత్స్ బికాస్ దీంట్లో ఇప్పుడు దీంట్లో చూడండి మీకు ఒక ఆరెంజే కాకుండా డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ఆరెంజ్ ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి, మళ్ళీ ఇక్కడో కలర్, ఇక్కడో కలర్, ఇక్కడో కలర్. సో దీంట్లో ఎన్ని కలర్స్ ఉంటాయో అంత కాంప్లికేటెడ్ అనమాట సారీ. అండ్ ఇది మాస్టర్ వీవర్స్ మాత్రమే చేయగలుగుతారు, చాలా నేర్పు ఉండాలి చేసే వాళ్ళకి, అప్పుడే చేయగలుగుతారు అనమాట. అండ్ దీన్ని మనం కావాలంటే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, దీస్ ఆర్ ఆల్ డయబుల్, డై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అంటే తీసుకున్నప్పుడు మీరు దీన్ని ఇలా ఒక 3-4 టైమ్స్ వాడుకోవచ్చు, మీరు తర్వాత నాకు తెచ్చిస్తే ఐ కెన్ డై లైక్ వాట్ ఎవర్ కలర్ మీకు కావాలంటే నేను అది చేసి ఇవ్వగలుగుతాను. ఇప్పుడు సంథింగ్ లైక్ అ డీప్ రెడ్, డీప్ బ్లాక్,
చాలా బాగుంటుంది వీటికి. అండ్ ఈ సారీస్ దే ఆర్ వెరీ డ్యూరబుల్ అండ్ చాలా కంఫర్ట్ ఉంటుంది. అండ్ చూస్తేనే తెలుస్తుంది, యా ఈవెన్ సమ్మర్స్లో కూడా మీరు హ్యాపీగా వేసుకోవచ్చు. సో బనారస్లో ఫ్యాబ్రిక్ కూడా ఉంటుంది కదా, ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ కూడా ఉంటుంది కదా. సో ఇది ఫ్యాబ్రిక్, సో దిస్ ఇస్ అ టస్స జార్జెట్ అండి. అండ్ బనారసి అనేది నేత విధానం అండి, మెటీరియల్తో ఏం సంబంధం లేదు మనకి. సో ఆ నేతలో మేము అన్ని మెటీరియల్స్ వాడడం జరుగుతుంది అన్నమాట. దిస్ ఇస్ వన్ థింగ్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సో మేము వీ ట్రై టు ఎక్స్ప్లెయిన్, లైక్ ఎవరు వస్తే వాళ్ళకి వీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దెమ్. అండ్ దిస్ ఆల్సో ఇస్ ఇన్ ద సేమ్ కేటగిరీ అండి. సో దీంట్లో మీకు బ్లౌజ్ అది కాంట్రాస్ట్ వస్తుంది. సో చాలా బాగుంటుంది ఇది కూడా. అండ్ దిస్ కలర్ ఆల్సో ఈస్ వెరీ ప్రిటీ. సో ఇప్పుడు దీంట్లో ఈ బార్డర్ ఇది చూస్తే మీరు, మీకు ఈ డిజైన్ చాలా టెంపుల్స్లో కనబడుతుంది, పిల్లర్స్ పైన కానీ గోడల పైన కానీ ఈ ప్యాటర్న్ కూడా మీకు చాలా కనబడుతుంది. సో ఇందులో నుంచే ఈ బూటా ఇన్స్పిరేషన్ తీసుకుంటాము, పళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకుంటాము. కలర్స్ ఏమో ఇంకా మనకి ట్రెండ్లో ఏమున్నాయి, సో వాట్ ఆర్ పీపుల్ ఆస్కింగ్, ఏ కలర్స్ ఎక్కువ అడుగుతున్నారు, ఏ కలర్స్ ఈ సీజన్లో ఉన్నాయి, సో అట్లా ఫ్యాషన్ పరంగా వీ కీప్ డూయింగ్ చేంజెస్ అన్నమాట. సో ఈ డిజైన్ అంతా కూడా మీరే సెలెక్ట్ చేస్తారు? అవునండి, లాట్ ఆఫ్ టైమ్స్. అండ్ కొన్నిసార్లు దే ఆర్ ఆల్సో వెరీ స్మార్ట్ బికాజ్ ఇదే పని కదా వాళ్ళకి. సో వాళ్ళు కూడా చాలా సజెషన్స్ ఇస్తారు, మనకు నచ్చినవి మనం తీసుకుంటాం. సో దిస్ ఇస్, ఇదేమో నేను ఇప్పుడు వేసుకున్న దాంట్లోనే ఇంకో కలర్ ఆప్షన్ అండి మనకి. అండ్ దీంట్లో మీకు దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ వీవ్స్, ఒకటేమో బనారసి, ఇంకోటేమో బందేజ్, బాందిని అంటారు కదా. సో అది కూడా ఆ వర్క్ కూడా ఉందన్నమాట. ఇదంతా చేతితో చేస్తారు, దిస్ ఇస్ ఆల్ హ్యాండ్ డన్, లిటరలీ కూర్చొని ఒక్కొక్కటి ముడేసి చేస్తారనమాట. ఐ కాల్ దిస్ అ డ్యువల్ ఆర్ట్. డ్యువల్ ఆర్ట్ అంటే రెండు కళలు ఉన్నాయన్నమాట దీంట్లో, బనారసి ఒకటి, బనారసి బందేజ్ ఒకటి అనమాట. సో ఇది కూడా చాలా, ఇట్స్ అ వెరీ నైస్ గుడ్ మంచి ఫ్యూజన్ అనమాట. ఎందుకంటే ఈ బందేజ్ అనేది బనారసి అనేది చాలా బాగా మింగిల్ అవుతాయి, లైక్ దే బాగా కాంప్లిమెంట్ అవుతాయి ఒకరినొకరికి అలా. అండ్ దిస్ కలర్ ఆల్సో ఈస్ సంథింగ్ వెరీ నైస్, అ గ్రే అండ్ అ బ్లూ ఇస్ అ వెరీ వెరీ సోబర్ క్లాసీ యునో కాంబినేషన్, బాగుంటుంది. యా ఇప్పుడు ఇది కూడా టస్సా జార్జెట్ క్యాటగిరీనేనండి. అండ్ ఇదేమో మేము వీవ్ చేయగానే రా ఎలా ఉంటుందో అలా తెప్పించాం దీన్ని. సో ఇప్పుడు అడిగిన వాళ్ళకి కావాల్సిన కలర్ డై చేసి ఇవ్వడానికి పాసిబుల్ ఉంటుంది అన్నమాట ఇది. సో మీకు కావాలంటే దీంట్లో బార్డర్ ఒక కలరు, బాడీ ఒక కలర్ అలా చేసుకోవచ్చు, ఆర్ సారీ మొత్తం ఒక కలరు, బ్లౌజ్ ఒక కలర్ అలా చేసుకోవచ్చు. మీకు కావాల్సిన కలర్ కాంబినేషన్, పేస్టల్స్ కూడా ఈ మెటీరియల్కి చాలా బాగుంటాయి పేస్టల్స్. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ కేటగిరీ రేంజ్ వచ్చేసి మీకు 20,000 నుంచి స్టార్ట్ అవుతాయండి, స్టార్టింగ్ దే గో అప్ టు 1 lakh, ఆ రేంజ్ వరకు కూడా ఉంటాయి దీంట్లో. అండ్ లేదండి, మొత్తం వారణాసి నాది మొత్తం అండి, ఎందుకంటే అక్కడికి ఇక్కడికి కొంచెం షేడ్ కార్డ్స్ అవి డిఫరెన్స్ ఉంటాయి. సో మళ్ళీ వీ డోంట్ వాంట్ టు రిస్క్ ద కలర్స్ ఆర్ ఈవెన్ మళ్ళీ దాని క్వాలిటీ ఇష్యూస్ ఏముంటాయో మాకు తెలియదు. సో ఐ హ్యావ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ దేర్ ఓన్లీ, అక్కడ నుంచే రెడీ అయ్యేసి వస్తాయి మాకు. వన్ వీక్ అండి, 1 week. యా అండ్ దీన్ని మల్టిపుల్ చేంజెస్ కూడా చేయొచ్చు మనం. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ చేయించుకున్నారనుకోండి, సో ఆ డార్క్ కలర్ని మీకు తర్వాత మీకు బోర్ కొట్టేసింది ఆ కలర్, ఆర్ మీకు ఆ కలర్లో చాలా అయిపోయాయి, సో వీ కెన్ రిమూవ్ దట్ కలర్ అండ్ ఆల్సో యాడ్ అన్ అదర్ కలర్. కానీ ఒకటే ఛాలెంజ్ ఏముంటుందంటే డార్క్ నుంచి డార్కే చేయగలుగుతాం, కానీ డార్క్ నుంచి లైట్ చేయలేమన్నమాట. సో దట్ ఈస్ ఓన్లీ ఛాలెంజ్ వీ విల్ హ్యావ్. యా సో ఈ సారీ ప్రైజెస్ అన్ని కూడా ఎలా ఉంటాయి? సో ఈ కేటగిరీ ఈ సెగ్మెంట్ మీకు 20,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. అండ్ దిస్ ఇస్ 100% అగైన్ హ్యాండ్లూమ్ చేనేత, ఇదంతా దీంట్లో పవర్లూమ్ కేటగిరీ అనేది ఉండే ఛాన్సే లేదు. సో ఇది మొత్తం మెటీరియల్ ప్యూర్ ఉంటుంది, మొత్తం 100% హ్యాండ్లూమ్ ఉంటుంది ఈ కేటగిరీ. సో చాలామంది కూడా బనారసి అనగానే మీరు ఇందాక చెప్పినట్టు పట్టులోనే అనుకుంటారు. సో ఇన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయని చెప్పేసి ఎవరు అనుకోరు, ఓన్లీ పట్టు అనుకుంటారు. అలాగే మనం చూస్తే బయట బనారసి అని చెప్పేసి చాలా వరకు దొరుకుతూ ఉంటాయి. సో దానికి మీ దగ్గర దొరికే వాటికి డిఫరెన్సెస్ ఏంటి? మేజర్ డిఫరెన్స్ ఒకటి వచ్చేసి అండి, వన్ ఇస్ బయట మీకు దొరికేది 98% పవర్లూమ్ అని నేనైతే గ్యారంటీగా చెప్పగలుగుతాను. ఓన్లీ ఒక 2% మేబీ మీకు హ్యాండ్లూమ్ దొరుకుతుంది, బట్ మా దగ్గర ఆ ఛాన్సే లేదు. లైక్ వీ ఫోకస్ అండ్ వీఆర్ కమిటెడ్ టు యునో టేకింగ్ దీస్ హ్యాండ్లూమ్స్ ఫార్వర్డ్. వీ హ్యావ్ అ కమిట్మెంట్ ఆఫ్ కీపింగ్ దీస్ హ్యాండ్లూమ్ బనార్సీ వీస్ అలైవ్. ఈ కేటగిరీని నేను కాపాడుకోవాలి, అది నా బాధ్యత. బికాజ్ ఇట్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ, అగైన్ మీకు చెప్పినట్టు. అండ్ ఇంకొకటి, సిల్క్సే కాకుండా బనారసిలో ఇప్పుడు జార్జెట్ కానీ, టస్సర్ కానీ, మళ్ళా క్రేప్స్ కూడా వస్తాయి, ఆర్గన్జా వస్తుంది, ఇవన్నీ వస్తాయి అన్నమాట మీకు దీంట్లో.
సో కొనే వాళ్ళకి తెలియదు మ్యామ్, వాళ్ళు ప్యూరే కొంటున్నాను అనుకుంటారు, సో వీవింగ్ శారీసే కొంటున్నాం మేమో అని అనుకుంటారు. సో వాళ్ళు తెలుసుకోవాలి అంటే ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? సి టెక్నికలీ హ్యాండ్లూమ్ని గుర్తుపట్టడం చాలా కష్టం అండి, ఎందుకంటే ఇప్పుడు పవర్లూమ్లో కూడా టెక్నాలజీ బాగా వచ్చేసింది. నేను నా ఎక్స్పీరియన్స్తో కూడా నేను ఎన్నోసార్లు కన్ఫ్యూజ్ అవుతాను. సో ద బెస్ట్ వేస్, మీరు ఎవరి దగ్గర అయితే కొంటున్నారో వాళ్ళని అడగండి, మీరు హ్యాండ్లూమ్ ఇది హ్యాండ్లూమా పవర్లూమా, మీకు అది క్వాలిటీ పరంగా కానీ లుక్ పరంగా కానీ బడ్జెట్ పరంగా కానీ వర్కబుల్ అంటే తీసుకోండి, లేదు అంటే యూ కెన్ లేదు నాకు హ్యాండ్లూమే కావాలి అని పర్టికులర్గా అడిగితే వాళ్ళు దే విల్ హెల్ప్ యూ అవుట్. ఇన్ బట్ ఇన్ మై స్టోర్ మై టీమ్ ఇస్ ఫుల్లీ ట్రైన్డ్, సో వాళ్ళకు కూడా దే అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యాండ్లూమ్, దే అండర్స్టాండ్ హౌ ద హ్యాండ్లూమ్ లుక్స్, హౌ ద హ్యాండ్లూమ్ వర్క్స్ ఆర్ హౌ ద హ్యాండ్లూమ్ ఈజ్ మెయింటైన్డ్. సో మా టీమ్ అయితే 100% దే విల్ బీ ఏబుల్ టు గైడ్ యూ దట్ మీకు ఇచ్చేది మీరు వేసుకునేది హ్యాండ్లూమే అని గ్యారంటీగా చెప్తాం మేడం. సో మీరు చాలామంది సెలబ్రిటీస్కి కూడా డిజైన్ చేశారు, వాళ్ళ రివ్యూస్ ఎలా ఉంటాయి మీకు? సో ఏ సెలబ్రిటీకి ఇప్పటివరకు స్టైల్ చేసామో దే హ్యావ్ బీన్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ సారీస్ అండ్ దట్ ఎంటైర్ లుక్ వాట్ వీ క్రియేట్ ఫర్ దెమ్, అండ్ వాళ్ళు కూడా చాలా ప్రిటీగా ఉంటారు. సో దే విల్ బీ వెరీ సాటిస్ఫైడ్ ఎవ్రీ టైమ్ వీ యునో స్టైల్ దెమ్ విత్ ద సారీ. అండ్ వీ ఆల్సో మేక్ ఇట్ అ పాయింట్ వీ గిఫ్ట్ దెమ్ సంథింగ్ లైక్ మాతో అయినంత మటుకు ఒక సారీ కానీ ఒక దుపట్టా కానీ అట్లా మేము వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం. చాలా స్వీట్గా వెరీ కైండ్లీ దే యాక్సెప్ట్ దోస్ గిఫ్ట్స్ ఆల్సో, అండ్ దే ఎన్ష్యూర్ దట్ అది వేసుకున్నప్పుడు గుర్తుపెట్టుకొని ఒక్కోసారి ఫొటోస్ కూడా పంపిస్తారు. సో అలా కూడా ఉంటుంది. యా, సో రెగ్యులర్గా వస్తుంటారా మ్యామ్ వాళ్ళు కూడా? ఉంటుందండి, స్టైలింగ్ ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి మాకు. యా, సో మీ అవుట్లెట్స్ గురించి చెప్పాను మ్యామ్, అన్ని బ్రాంచెస్ ఉన్నాయి బంజారా హిల్స్లో కాకుండా? సో ఇది నా ఫస్ట్ బ్రాంచ్ అండి, హైదరాబాద్లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో నా ఫస్ట్ బ్రాంచ్ ఉంది, అండ్ మెయిన్ హెడ్ ఆఫీస్ ఇదే. ఐ పర్సనలీ ఆపరేట్ ఫ్రమ్ హియర్. అండ్ బెంగళూరులో 1 ఇయర్ బ్యాక్ ఓపెన్ చేసాము, అది జయనగర్ 3rd బ్లాక్లో ఉందండి. దీనికన్నా అది కొంచెం పెద్ద స్టోర్, అండ్ అక్కడ కూడా మీకు మంచి వెరైటీ దొరుకుతుంది. అక్కడ బెంగళూరులో కూడా మంచి రెస్పాన్స్ ఉంది మాకు, వీ హ్యావ్ కస్టమర్స్ అప్రిషియేటింగ్ అ లాట్ అబౌట్ అగైన్ మొత్తం ఎంటైర్ రేంజ్ ఆఫ్ బనార్సీస్, బనార్సీలో ఏమేమి ఉన్నాయో అవన్నీ వెరైటీస్ అక్కడ కూడా ఉంటాయి మీకు సేమ్. యా, సో మనం ఇందాక టెస్ట్ జార్జెస్ చూసామన్నమాట, సో ఈ సారీస్ ఈ ఫ్యాబ్రిక్ ఏంటి, ఇప్పుడు ఏ సారీస్ చూడబోతున్నాం? సో ఇందాక టెస్ట్ జార్జెస్ చూపించాను, ఇది ఇప్పుడు ఉట్టి ప్యూర్ జార్జెట్స్ ఇంకా క్రేప్స్ అండి. ఈ జార్జెట్స్ అనేవి ముందు నుంచే ఉన్నాయి, బట్ ఈ క్రేప్ అనేది దిస్ ఇస్ సంథింగ్ న్యూ వీ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్ అన్నమాట. అయితే ఇది మీకు దిస్ పర్టికులర్ సారీ ఇస్ అ జార్జెట్, మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది, అండ్ ఈ మొత్తం ఆల్ ఓవర్ సారీ ప్యాటర్న్ ఇలా వస్తుంది. అండ్ ఇది మీకు యూ కెన్ యాక్చువల్లీ యూజ్ ఇట్ లైక్ ఆఫీస్ వేర్ ఆర్ చిన్న పార్టీస్ దానికి కూడా వేసుకోవచ్చు. ఆల్ డే వేర్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. అగైన్ ఇది మీకు 20 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కంఫర్టబుల్గా వేసుకోవచ్చు, చాలా కంఫర్ట్ ఉంటుంది, డే అంతా వేసుకున్నా మీకు ఏమి ఇబ్బంది ఉండదు. అసలు లుక్ కూడా చాలా బాగుంది. యా, చాలా బాగుంటుందండి, బికాజ్ ఇట్స్ అ పేస్టల్. అండ్ దిస్ ఇస్ సంథింగ్ వీ రీసెంట్లీ డెడ్ దిస్ ఇస్ మా కొత్త క్యూరేషన్ అనమాట. దిస్ ఇస్ అగైన్ అ జార్జెట్, బట్ దీంట్లో మీరు చూస్తే ఇది మొత్తం బ్రోకేడ్ వీవ్ వస్తుంది, అండ్ దిస్ ఇస్ అ కడవా బార్డర్. దిస్ ఇస్ అగైన్ అన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అన్ ఓల్డ్ టెంపుల్, అక్కడ పిల్లర్ మీద చూసి ఇన్స్పిరేషన్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా డయబుల్ కేటగిరీస్ అండి, ఇవన్నీ తయారు చేసినప్పుడు వైట్గా ఉంటాయి ఈ సారీస్. సో ఈ కలర్స్ అంతా మేము క్యూరేట్ చేస్తామన్నమాట, ఇప్పుడు కరెంట్ ట్రెండ్ని బట్టి ఆర్ ఈ డిజైన్కి ఈ ప్యాటర్న్కి ఏ కలర్ అయితే బాగుంటుంది, ఇప్పుడు ఇది ఈ వెనకాల నేత ఏ కలర్ అద్దుతే బాగుంటుంది, ఇది కూడా కనిపించాలి, ఎందుకంటే ఇది నేయడం కూడా చాలా హార్డ్ వర్క్, అంతా చేసి ఆ కలర్ పరంగా అది కనిపించలేదంటే వేస్ట్ అయిపోతుంది. సో అలా కూడా వీ డూ అనమాట. సో దిస్ ఇస్ అనదర్ కలర్, దిస్ ఎంటైర్ సారీస్ అనదర్ కలర్. సో ఈ సారీస్ మీకు చూడడానికి సింపుల్గా కనబడతాయి, బట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ టెక్నికల్ డీటెయిలింగ్ విచ్ గోస్ ఇన్ టు దిస్ సారీ. సో మేము ఆ సబ్జెక్ట్లో ఉండి మెల్లగా నేను కూడా నేర్చుకున్నాను, ఆర్ ఎల్స్ ఐఎమ్ అ బిజినెస్ స్టూడెంట్, బట్ నా ఇంట్రెస్ట్తో ఒకటి నేను మెల్లగా నేర్చుకున్నాను. బట్ శారీ రెడీ చేయడం ఎంత టైం పడుతుందో దానికి మళ్ళీ డై వేయాలన్నా కూడా అంత. అవునండి, ఇప్పుడు డిజైన్కి డిసిషన్ ఎలా టైం తీసుకుంటుందో కలర్కి కూడా అలా పడుతుందండి. అండ్ ఎన్నోసార్లు ఫస్ట్ శారీ ఎక్స్పెరిమెంట్లో పోతుంది, సో సెకండ్ సారీ నుంచి మళ్ళీ వీ విల్ లెర్న్ ఓకే ఈ ప్యాటర్న్కి ఇలా డైయింగ్ టెక్నిక్ వేరేది వాడాలి అని చెప్పి అప్పుడు అగైన్ వీ చేంజ్ ద ఎంటైర్ ప్రాసెస్ అన్నమాట.
సో దిస్ ఇస్ అ క్రేప్ అండి. ఇది కూడా మీకు చాలా బాగుంటుంది. ఇట్స్ అ వెరీ కంఫర్టబుల్ సారీ. దీంట్లో మీకు ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్లవర్స్ దాంట్లో మీనాకారి అనేది ఉంది. సో మీరు కావాలంటే ఈ కలర్ బ్లౌజ్ కానీ ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ కానీ వేసుకోవచ్చు. అండ్ దీనికి మీరు డైమండ్ జ్యువెలరీ కానీ ఆర్ సంథింగ్ విత్ పర్ల్స్ అలా స్టైల్ చేస్తే చాలా బాగుంది. బ్లౌజ్ కూడా మంచి వర్క్ చేయించుకొని వేసుకుంటే ఎంబ్రాయిడరీ కూడా చేయించుకోవచ్చు. అండ్ దిస్ ఎనీ ఈవినింగ్ ఫంక్షన్స్ లైక్ రిసెప్షన్ అనుకోండి ఆర్ యూనో కాక్టైల్ సెరమనీ ఆర్ అన్ ఎంగేజ్మెంట్ పార్టీ వాటికి చాలా బాగుంటుంది అన్నమాట. బికాస్ దిస్ ఈస్ అ లిటిల్ ఇంగ్లీష్ టోన్ సో వెడ్డింగ్కి అంత కాంప్లిమెంట్ ఇవ్వదు ఈ పేస్టల్ కలర్. సో నైట్ ఫంక్షన్స్కి బాగుంటుంది. యా చాలా బాగుంటుంది అండి. ఈవినింగ్ వేర్కి చాలా బాగుంటుంది మీకు. అండ్ దిస్ ఈస్ అగైన్ అ వెరీ చాలా టెక్నికల్గా కాంప్లికేటెడ్ సారీ అన్నమాట ఇది. సో దిస్ సారీ ఈజ్ లైక్ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ బికాస్ దీంట్లో మేము ఈ బార్డర్ పార్ట్ అంతా సిల్క్, ఈ బాడీ పార్ట్ అంతా జార్జెట్ అన్నమాట. అండ్ దీంట్లో మేము నిజంగా వెండితో చేసిన జరీ వాడామన్నమాట. సో ఆల్ దిస్ ఇస్ ప్యూర్ సిల్వర్. అండ్ ఈ సారీ చేయడానికి కూడా వీ డిడ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. ఫస్ట్ సారీతోనే మాకు సక్సెస్ కాలేదు. బట్ ఐ వాంటెడ్ టు మర్జ్ దీస్ టూ ఫ్యాబ్రిక్స్ లైక్ జార్జెట్ ఇంకా సిల్క్ ఒక్క దగ్గర ఇవ్వాలని మాకు చాలా వీ వాంటెడ్ టు ఎక్స్పెరిమెంట్ అనమాట. మొత్తం కొంచెం క్రియేటివ్గా చేయాలని ఉండే. సో ఆ ప్రాసెస్లో దిస్ సారీ ఫైనల్లీ మాకు వచ్చింది. 3 అటెంప్ట్స్ తర్వాత 4th అటెంప్ట్కి మాకు సక్సెస్ఫుల్గా వచ్చింది సారీ. సో మొత్తం సారీలా ఉంటుంది. అందరూ ఇష్టపడే కాంబినేషన్. ఎస్ యా. ఇది కూడా అగైన్ డయబుల్. సో బార్డర్ అయితే మేము గ్రీన్లోనే చేస్తాము బట్ బాడీ కలర్ వీ డిసైడ్ అండ్ వీ డై అనమాట. సో దిస్ ఆల్సో ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్, వెరీ టెక్నికలీ దిస్ క్యాన్ బి అ మాస్టర్ పీస్. ఇది కలెక్షన్ పీస్ అనుకోవచ్చు అండి మనం. ఎందుకంటే ఇలాంటి సారీస్ చాలా కష్టం, నేను చేయడం కష్టం అండ్ మీకు దొరకడం కూడా కష్టం. ఎందుకంటే వేరే వాళ్ళు ఈ డిజైన్ కాపీ చేయాలన్నా అంత ఈజీ కాదు. సో అలా చూసుకుంటే నాకు చాలా గర్వమైన యూనో దిస్ మే సారీ మేక్స్ మీ వెరీ ప్రౌడ్. సో మీరు చెప్తుంటే అనిపిస్తుంది ఒక డిజైన్కి ఒక శారీకి కాంబినేషన్ చేయాలి అంటే కూడా చాలా రిస్క్ తీసుకోవాలి. అప్పుడప్పుడు ఫెయిల్ అవుతూ ఉండొచ్చు. దానికి కూడా ఉంటాయండి కాంప్లికేషన్స్. నథింగ్ ఈజ్ ఈజీ. యా. సో ఆ శారీ ప్రైస్ ఎంత మ్యామ్? సో ఇది మీకు అరౌండ్ 70,000 పడుతుందండి శారీ. బికాస్ దీంట్లో మీకు వెండి జరీ ఉంది, ఇంకోటి టెక్నికల్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ సారీ. అగైన్ దిస్ ఇస్ అగైన్ అ రిజల్ట్ ఆఫ్ 9 మంత్ ఆఫ్ హార్డ్ వర్క్. మీకు చెప్పినట్టు 9 మంత్స్ పడుతుంది మాకు ఈ సారీ చేయాలని. అండ్ బికాస్ అంత టైం కన్స్యూమింగ్ ఉంటుంది కాబట్టి కూడా మేము దీంట్లో చాలా చేసేసి అలా పెట్టేలేమన్నమాట. వీ వాంట్ టు కీప్ ఇట్ ఎక్స్క్లూజివ్. సో మీకు మ్యాక్సిమమ్ 3 సారీస్ ఉంటాయి ఈ కేటగిరీలో అంతే. ఓకే. బట్ దీంట్లో డై మళ్ళీ కలర్ చేంజ్ చేయడానికి ఉండదు. బికాస్ దీంట్లో ఆ సిల్వర్ మెటల్ అనేది ఉంది. సో ఆ డైయింగ్ ప్రాసెస్లో కెమికల్స్ ఏవైతే వాడతామో దానివల్ల జరీ డ్యామేజ్ అవ్వచ్చు. సో అందుకని అలా రిస్క్ తీసుకోలేము. సో మ్యామ్ ఈ స్టోర్ అయితే హైదరాబాద్ బంజారా హిల్స్లో ఉంది. సో వేరే డిస్ట్రిక్ట్ నుంచి కానీ వేరే స్టేట్స్ నుంచి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? సో ఒకటి చాలామంది వస్తారు పర్సనల్గా, దే విజిట్ క్లోజ్ దగ్గరలో ఎవరైతే రాగలుగుతారో వాళ్ళు వస్తారు. రాలేని వాళ్ళకి వీ ఫుల్లీ గివ్ సర్వీస్ ఆన్ వాట్సాప్ అండి. మా వాట్సాప్ నెంబర్లో మై టీమ్ ఈజ్ వెరీ యాక్టివ్, దే ఆర్ వెరీ సపోర్టివ్. మీకు కావాల్సిన హెల్ప్, కావాల్సిన పిక్చర్స్, వీడియో కాల్స్ అవన్నీ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అది కూడా చేసుకోలేని వాళ్ళకి వీ హ్యావ్ అ వెబ్సైట్, rajalakshmi.co.in అని వెబ్సైట్ ఉంది. అక్కడ మీరు డైరెక్ట్గా సేల్స్ పర్చేస్ చేయొచ్చు అండ్ మేము దాన్ని మొత్తం ఫినిషింగ్ చేసి డిస్పాచ్ చేస్తాం మీ అడ్రస్కి. ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ పేజ్ గుబ్బా రాజ్యలక్ష్మి అని ఉందండి. అక్కడ యూ విల్ సీ అ లాట్ ఆఫ్ కలెక్షన్, లైక్ ఇప్పుడు కరెంట్ ట్రెండ్స్ ఏమున్నాయి, రీసెంట్గా మేము చేసిన క్రియేషన్స్ ఏమున్నాయి అండ్ కలర్ ఆప్షన్స్ కానీ మీకు అక్కడ కూడా మీరు ఎంక్వైరీ చేసి అక్కడ కూడా మా టీమ్ మీకు వీడియోస్ పంపడం కానీ ఫొటోస్ పంపడం కానీ అలా మీకు వీ విల్ సపోర్ట్ యూ ఇన్ ఎవ్రీ స్టెప్ అండి. అండ్ క్వాలిటీ పరంగా, ప్రైస్ పరంగా ఎనీ డౌట్స్ యూ హ్యావ్ యూ కెన్ ఆల్వేస్ రీచ్ అస్ ఆన్ అవర్ స్టోర్ నంబర్. మై టీమ్ విల్ ఫుల్లీ హెల్ప్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా మంచి మంచి కలెక్షన్స్ని మాకు చూపించారు. తెలియని వాళ్ళకి చాలామంది కలెక్షన్స్ కోసం వెతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చీర గురించి టోటల్గా ఎలా రెడీ అవుతుంది అంతా చెప్పారు. సో ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో కూడా చెప్పారు. సో స్పెషల్గా మీరు నాకు ఫస్ట్ చెప్పింది చాలా నచ్చింది. అంటే ఒక చీరని తరతరాలకి ఇవ్వాలి అని అంటే కనుక ఆ చూసింగ్ కరెక్ట్గా ఉండాలి అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి, ఇట్ వాజ్ అ ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్.